హే ఎవ్రీవన్, ఈ వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీకోసం తీసుకొచ్చేసాను. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, రతన్ టాటా. ఈయన కంపెనీ మార్కెట్ వాల్యూ కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువ. టాటా ఉప్పు దగ్గర నుంచి బంగారం వరకు తన కంపెనీస్ అనేవి 100 దేశాలకు పైగా తన ఇండస్ట్రీస్ అనేవి విస్తరించి ఉన్నాయి. ఇతను చాలా గొప్ప బిజినెస్ మ్యాన్. అయితే తనకి ఇప్పుడు 86 ఇయర్స్, అయినా తను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే తనది లవ్ ఫెయిల్యూర్ అంట. తను లాస్ ఏంజల్స్ లో పనిచేస్తున్నప్పుడు ఇతను ఒక అమ్మాయిని లవ్ చేశాడంట. బట్ 1962లో ఇండోనేషియా చైనా మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఆ అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకి పంపడానికి ఒప్పుకోలేదంట. సో అప్పటి నుంచి ఆ అమ్మాయిని తలుచుకుంటూ తను పెళ్లి కూడా చేసుకోలేదంట. నిజంగా తను ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా బ్యాచులర్ గా రతన్ టాటా గారు ఉన్నారంటే చాలా గ్రేట్. మరి రతన్ టాటా గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రజెంట్ మన టాలీవుడ్ లో స్టార్ హీరోస్ మూవీస్ కు సెకండ్ పార్ట్ లో ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. మూవీ పార్ట్ 1 ఎండింగ్ లో సస్పెన్స్ చూపించి తర్వాత ఏమవుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్స్ అందరూ ఆడియన్స్ లో పెంచుతున్నారు. దీంతో ఆడియన్స్ అందరూ సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. అండ్ ఈ ట్రెండ్ అనేది బాహుబలి నుంచి స్టార్ట్ అయి పుష్ప అండ్ రీసెంట్ గా సలార్ కూడా ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నాయి. దీంతో ఆడియన్స్ అందరూ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీకి కూడా ఇలా సెకండ్ పార్ట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు. ఇలా సెకండ్ పార్ట్ ఉంటదేమో అనుకుని సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా చేస్తున్నారు. మరి దేవరా మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మూవీకి కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉంటది అనుకుంటున్నారా? కమెంట్ యువర్ ఒపీనియన్. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 11 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న పాపకి 50 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి గుండెను పెట్టారంట. అండ్ ఈ ఇన్సిడెంట్ అనేది తిరుపతిలో జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ లో ఒక చిన్న పాపకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది. సో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన ఒక వ్యక్తి హార్ట్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ చిన్న పాపకి డొనేట్ చేశారు. అండ్ ఆ హార్ట్ డొనేట్ చేసిన వ్యక్తిది శ్రీకాకుళం. సో ఈ శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్ లో వైజాగ్ వచ్చి, మళ్ళీ వైజాగ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో తిరుపతికి వచ్చి తిరుపతిలోని ఈ పాపకి హార్ట్ ని డొనేట్ చేశారంట. సో ఆ వ్యక్తి తన చనిపోతూ ఇంకో చిన్న పాపకు కూడా లైఫ్ ఇచ్చారు. అందుకే ఆ గుండె బ్రతకాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4, చంద్రయాన్ 3తో చరిత్ర సృష్టించిన ఇస్రో మరికొన్ని ప్రాజెక్ట్స్ ని చేసేందుకు రెడీ అవుతుంది. 2030 నాటికి మన ఇండియాలో మొట్టమొదటిసారి స్పేస్ టూరిజం స్టార్ట్ చేయాలని ఇస్రో అనుకుంటుందంట. ఈ స్పేస్ టూరిజం ఒక్కొక్క టికెట్ రేట్ వచ్చేసి దాదాపు 6 కోట్లు ఉండే ఛాన్స్ ఉందంట. ఈ స్పేస్ టూర్ కి వెళ్ళొచ్చిన వాళ్ళు తమకు తామే ఆస్ట్రోనాట్స్ గా పిలుచుకోవచ్చు. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయంట. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ అయిన సోమనాథ్ గారు చెప్పారు. అండ్ నార్మల్ గా మనలాంటి వాళ్ళు అయితే ఈ టూర్ కి వెళ్ళలేరు, ఎందుకంటే 6 కోట్లంటే మాటలు కాదు. అక్కడికి వెళ్ళాలంటే భారీగా డబ్బులు ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5, దావూద్ ఇబ్రాహిం. ఇది చాలా పెద్ద టెర్రరిస్ట్ అండ్ ఇండియాకు మోస్ట్ వాంటెడ్. అయితే మనోడు 37 ఇయర్స్ బ్యాక్ చివరిగా కనిపించాడు 1986లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో. అయితే అప్పుడు ఇతను ఈ విధంగా ఉండేవాడు. కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతను ఎలా ఉంటాడు, ఐ మీన్ ఈ 2024లో ఎలా ఉంటాడు అని కొన్ని AI జనరేటెడ్ ఇమేజెస్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ 2024లో ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఫోటోలు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. ఇది వింటే మీరు మీ మొబైల్ ని ఛార్జింగ్ లో పెట్టి ఎప్పుడు యూజ్ చేయరు. ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తున్నాడంట. అండ్ అతని పక్కనే మండే స్వభావం ఉన్న డియోడరెంట్ బాటిల్ కూడా ఉందంట. సో మొబైల్ బాగా హీట్ ఎక్కి ఆ హీట్ అనేది ఈ డియోడరెంట్ బాటిల్ తో రియాక్ట్ అయ్యి పెద్దగా పేలిందంట. దాంతో ఆ ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయంట. అండ్ పేలుడు దాటికి ప్రమాదం జరిగిన ఇంట్లోనే కిటికీ అద్దాలే కాకుండా ఆ ఇంటి దగ్గరలో పార్క్ చేసిన కార్ అద్దాలు కూడా పగిలిపోయాయంట. అంటే బ్లాస్ట్ అనేది చాలా పెద్దగా జరిగింది. అందుకే ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టి యూజ్ చేయకూడదు. అండ్ మీరు కూడా ఎప్పుడు మొబైల్ ని ఛార్జింగ్ లో పెట్టి యూజ్ చేయొద్దు. అండ్ పక్కనే ఎలాంటి మండే స్వభావం ఉన్న వస్తువులు పెట్టుకోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు ఓల్డ్ వర్స్ గురించి వినే ఉంటారు, లైక్ ఓల్డ్ ఓవర్ 1, ఓల్డ్ ఓవర్ 2. ఇవి చాలా రోజులు కంటిన్యూస్ గా జరిగాయి. అండ్ వీటి వల్ల చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు కూడా జరిగాయి. లైక్ హీరోషిమా నాగసాకి గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ ఓల్డ్ వార్ 1 అండ్ ఓల్డ్ వార్ 2 అనేవి పెద్ద పెద్ద వార్స్. బట్ మీరెప్పుడైనా మన ప్రపంచంలో స్మాలెస్ట్ వార్స్ గురించి విన్నారా? ఈ స్మాలెస్ట్ వార్ అనేది ఆగస్టు 27, 1896లో
ఇంగ్లాండ్ అండ్ జింజుబార్ అనే కంట్రీస్ మధ్య జరిగిందంట. అండ్ దీని స్మాలెస్ట్ వార్ అని ఎందుకు అంటున్నానంటే ఆ వార్ అనేది కేవలం 38 నిమిషాల నుంచి 48 నిమిషాల వరకే జరిగిందంట. అంటే ఒక గంట కూడా సరిగ్గా జరగలేదు. అందుకే ఇది ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో జరిగిన యుద్ధం, ద స్మాలెస్ట్ వార్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా కంటెంట్ నచ్చితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చకపోతే జస్ట్ లైక్ చేసి వదిలేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, లైక్ స్క్రిప్ట్ రాయడం కానీ, వాయిస్ ఇవ్వడం కానీ, అండ్ ఎడిటింగ్ చేయడానికి అయితే మరీ టైం అయితే పట్టింది. సో నా కష్టాన్ని అర్థం చేసుకుని వీడియోకి ఒక లైక్ వేయండి. సో నెక్స్ట్ బ్యాట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు నేను ఒక కంట్రీలో ఉన్న ఒక రూల్ గురించి చెప్తా. ఆ రూల్ని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే, ఇటలీలో ఎవరైనా ఆకలి వేసి ఫుడ్ దొరక్కపోతే అక్కడ ఉన్న షాప్స్ లో ఫుడ్ ని దొంగలించొచ్చంట. అండ్ దొంగలించి అక్కడ ఫుడ్ ని తినొచ్చంట. అండ్ అలా ఆకలి వేసినప్పుడు ఫుడ్ ని దొంగలించడం అనేది అక్కడ ఏమాత్రం నేరం కాదంట. ఇదే రూల్ మన ఇండియాలో ఉంటే ఆ షాప్ ఓనర్స్ అందరు ఏం చేస్తారు? ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రెండ్స్, ఎవరైతే ఎక్కువగా స్పైసీగా, ఘాటుగా, కారంగా ఉండే ఫుడ్ ని ఎక్కువగా తింటారో అలాంటి వారికి ఎక్కువగా సెక్సువల్ ఫీలింగ్స్ అనేవి వస్తాయంట. ఇది నేను చెప్పింది కాదు, కొంతమంది రీసెర్చర్స్ చేసిన కొన్ని సర్వేల ప్రకారం ఇది తెలిసింది. మరి మీరు కూడా స్పైసీ ఫుడ్ ని ఎక్కువగా తింటున్నారా? ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫ్యాక్ట్ ని మీరు తమ్ముళ్ళ మీద చూసే ఉంటారు. అదేంటంటే, ఎగ్జామ్ పేపర్ చూడగానే మనకి వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం మర్చిపోతాం. అండ్ ఈ క్వశ్చన్ ని మన సబ్స్క్రైబర్స్ లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, బ్రో మనం ఎగ్జామ్ పేపర్ చూడగానే గుర్తును కూడా మర్చిపోతాం ఎందుకు అని. ఎందుకంటే మనలో చాలా మంది రేపు పొద్దున ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు నైట్ అంతా కూర్చొని వన్ డే బ్యాటింగ్ చేస్తారు. ఐ మీన్ ఉన్న సిలబస్ అంతా ఒక్క నైట్ లోనే కంప్లీట్ చేస్తారు. అండ్ తర్వాత మనం ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ ని చూడగానే చదివిన క్వశ్చన్స్ ఏ వస్తాయి, బట్ వాటిని చూడగానే మనం గుర్తున్నవి కూడా మర్చిపోతాం. ఇలా నాకు కూడా చాలా సార్లు జరిగింది. ఎందుకంటే బేసిక్ గా మన బ్రెయిన్ అనేది మర్చిపోయే ఆర్గన్, అంటే ఏది ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోదు. లైక్ ఆ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం బాగా ఇంపార్టెంట్ అయితేనే దాన్ని గుర్తు పెట్టుకుంటుంది. అండ్ ఈజీ థింగ్స్ ని కొంచెం సింపుల్ గా తీసుకుంటుంది, ఎందుకంటే ఈజీగా ఉన్నాయి, బాగా అర్థమవుతాయి కాబట్టి. బట్ కాంప్లెక్స్ థింగ్స్ ని కొంచెం కష్టంగా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా మూవీని చూస్తున్నప్పుడు ఆ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ మూవీ సింపుల్ గా మన బ్రెయిన్ కి అర్థమయ్యేలా చూపిస్తారు కాబట్టి. ఇలా సింపుల్ గా చూపించడం వల్ల మన బ్రెయిన్ దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. బట్ మనం ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మన బ్రెయిన్ అనేది ఈ ఎడ్యుకేషన్ ను కొంచెం కష్టంగా తీసుకుంటుంది. అండ్ మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా క్వశ్చన్స్ ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎలాగంటే a+b² = b² + c² ఇలా చదువుతూ అని చెప్పి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతారు ఈ క్వశ్చన్ వచ్చేసిందని. అండ్ మన బ్రెయిన్ కి ఇలా కాంప్లికేటెడ్ టాస్క్స్ ని ఇస్తూనే ఉంటాం. సో దీనివల్ల మనం చదివేది ఆ నైట్ కే గుర్తుంటుంది టెంపరీగా, అండ్ టైం గడిచే కొద్దీ వాటిని మన బ్రెయిన్ మర్చిపోతుంది. సో దానితో మనం అరే నైట్ అంతా చదివాను కదా అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్ హాల్ లో మాత్రం మర్చిపోతాం. కొన్ని కొన్ని పాయింట్స్ అలా పై పైన రాసేసి వచ్చేస్తాం మనం. ఇలా మర్చిపోకుండా ఉండాలంటే రోజు మనం ఖచ్చితంగా చదవాలి, అంటే రోజు చదివినవి రివిజన్ చేయాలి, ముఖ్యంగా పేపర్ మీద చదివిని రాసుకోవాలి. అండ్ వన్ డే బ్యాటింగ్ కాకుండా రోజు చదువుతూ ఆ చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ ఎగ్జామ్ పేపర్ ని చూడగానే క్వశ్చన్స్ మర్చిపోకూడదు, అంటే మనం ఈ ఎగ్జామ్స్ ని అండ్ ఎడ్యుకేషన్ కూడా ఎలా తీసుకోవాలంటే, లైక్ ఒక మూవీని మనం ఎలాగైతే విజువల్ గా చూస్తున్నామో ఈ ఎగ్జామ్స్ ని కూడా మనం అలాగే ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎగ్జామ్స్ మనం మూవీలాగా చూడాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చూడాలి అనేది. ఎగ్జామ్స్ ని అంటే మన మూవీలో ప్రతి పాయింట్ ని ఎలా గుర్తు పెట్టుకుంటున్నామో అలాగే ఎగ్జామ్స్ ను కూడా ఒక మూవీ టైప్ లో గుర్తు పెట్టుకోవాలని నేను అంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎలా చేస్తే మీరు మర్చిపోకుండా ఎగ్జామ్ లో రాయగలుగుతారు? సో మీలో ఎంతమందికి ఎలా అనిపించింది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంటే ఎగ్జామ్ పేపర్ చూడగానే గుర్తున్న మర్చిపోతారు కదా అలాగా. అండ్ ఫైనల్ గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 10 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అప్పుడే మీరు చూడగలుగుతారు. అండ్ మీరు ఇంకా నా ప్రీవియస్ వీడియోని చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి, ప్రీవియస్ వీడియోస్ అన్ని ఉంటాయి, వాటిని చూసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.